త్రివేణి సంగమ క్షేత్రంగా త్రిలింగాల్లో ఒకటిగా ప్రసిద్ధికెక్కిన శ్రీ కాళేశ్వరం దేవస్థానంలో మహాశివరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఒక్కరోజే లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. కాళేశ్వరంలో శివరాత్రి వేడుకల వైభవాన్ని మా కరస్పాండెంట్ రంగనాథ్ అందిస్తారు. రంగనాథ్, ఓవర్ టు యు. కాశీనాం మరణముక్తి, కాళేశ్వరం దర్శనం ముక్తి. కాశీలో మరణిస్తే ముక్తి ప్రాప్తిస్తుంది, కాళేశ్వరంలో కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శిస్తే ముక్తి ప్రాప్తిస్తుందని ఆర్యోక్తి. ఆ దిశగానే త్రిలింగ దేశంలో త్రిలింగాల్లో ఒకటైన కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానంలో ఉన్నాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరంలో అత్యంత మహిమాన్వితమైన ఈ కాళేశ్వర ముక్తేశ్వర దేవస్థానానికి శివరాత్రి వేళ భక్తజనం పోటెత్తుతుంది. స్వామివారికి అభిషేకాలు నిర్వహించడంతో పాటు అర్చనలు, వివిధ రకాల పూజాదికాలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా శివరాత్రి వేళ కాళేశ్వర ముక్తేశ్వర స్వామిలను దర్శించడం పుణ్యప్రాప్తి, ముక్తిప్రాప్తి కలుగుతుందనే ఒక విశ్వాసం, నమ్మకం భక్తుల్లో కనిపిస్తుంది. ప్రస్తుతం చూస్తున్నాం, ఒకే పానవట్టంపై దేశంలో ఎక్కడా లేని విధంగా, అసలు ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా కాళేశ్వర ముక్తేశ్వర స్వామిలు ఒకే పానవట్టంపై రెండు లింగాకారాలు ఉండడం, రెండో లింగాకు ముక్తేశ్వర స్వామికి రెండు నాసికా రంధ్రాలు ఉండడం, నాలుగు వైపులా నాలుగు ద్వారాలు, నాలుగు వైపుల నుంచి స్వామివారిని దర్శించుకునే వీలు కలిగించడం అనేది కూడా ఈ దేవస్థానానికి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. కాళుడు యముడు పూజించిన శివలింగంగా దీన్ని చెప్తారు. ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే ఒకవైపు ముక్తి లభించడంతో పాటు యమదోషాలన్నీ కూడా తొలగిపోతాయన్న ఒక విశ్వాసం భక్తుల్లో కనిపిస్తుంది. ప్రధానంగా శివరాత్రి వేళ ఈ స్వామివారిని దర్శించుకోవడం, గోదావరి నదీ తీరంలో వెలిసిన ఈ స్వామివారిని, త్రిలింగం ఈ త్రివేణి సంగమానికి, ఆ త్రివేణి సంగమంలో వెలిసిన కాళేశ్వర స్వామిని దర్శించుకోవడం వల్ల తమకు అన్ని రకాల సౌఖ్యాలు లభిస్తాయి, తమ దోషాలన్నీ తొలగిపోతాయన్న విశ్వాసం భక్తుల్లో కనిపిస్తుంది. ప్రస్తుతం కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానంలో ఉన్నాం. దేవాలయ ప్రధాన అర్చకులు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. చెప్పండి, శివరాత్రి వేళ ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? కాళేశ్వర మహాక్షేత్రము ముక్తీశ్వర సమన్వితము. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా శివతత్వం అనేటువంటిది చాలా గొప్ప విశేషం. ఈ శివుడు ఉద్భవించినటువంటి రోజు మహాశివరాత్రి. మాఘ కృష్ణ చతుర్దశ్యాం పూజాత్మంచ జగద్గురోహని, ఈ ఒక్కొక్క మాసానికి ఒక మాస శివరాత్రి అనేటువంటిది వచ్చి ఈ మాఘమాసంలో మహాశివరాత్రి, మహా అంటే అఖండమైనటువంటి శివరాత్రి, ఆ శివుడు ఉద్భవించినటువంటి సమయం ఈ మహాశివరాత్రిగా పరిగణింపబడతాది. కాబట్టి బ్రహ్మాది దేవతలు, విష్ణుమూర్తి అందరు కూడా ముక్కోటి దేవతలు పూజించి తరించినారు. అదే మాదిరిగా శివుని అంతు పట్టనటువంటిది కౌడు. కాబట్టి శివుడు ఉద్భవించినటువంటి మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు స్వామికి చాలామంది వచ్చి ఈ పుణ్యనది స్నానాలు ఆచరించి స్వామివారికి అభిషేకాలు, అమ్మవారి కుంకుమార్చనలు, చాలా పవిత్రమైనటువంటి స్థలాలు, జపాలు, తపాలు, అఖండ దీపారాధనలు, అదే మాదిరిగా భక్తులందరూ వచ్చి తరించాలని కోరుచున్నాము. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా శివని శుభానంద ముక్తీశ్వర స్వామికి శివ కళ్యాణ మహోత్సవం 4:10 ఎంతో వైభవపేతంగా నిర్వహించబడుతుంది. అదే మాదిరిగా మనకు మహాశివరాత్రి లింగోద్భవ కాల పూజ, విశేషంగా మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, లింగోద్భవ కాల పూజ, మహామంత్ర పుష్పం, ప్రసాద వితరణ, ఆ తర్వాత షండీ సప్తశతి హోమం, ఇవన్నీ కార్యక్రమాలు. మరుసటి రోజు పూర్ణాహుతి, ఇట్లాంటి కార్యక్రమాలు ఉంటాయి. ఈ యొక్క క్షేత్రం దినదినాభివృద్ధి చెందుతున్నది. కాబట్టి అన్ని తెలంగాణ రాష్ట్రానికి ఎంతోమంది భక్తులు తరలి వస్తున్నారు. అదేవిధంగా మహారాష్ట్ర నుంచి, ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి చాలామంది దినదినాభివృద్ధి అవుతున్నది. కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి వాళ్లకు అందరికీ కూడా భగవంతుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ప్రసాదిస్తూ వాళ్ళను రక్షిస్తున్నాడు. కాబట్టి ఆంధ్రజ్యోతి వాళ్ళు ఇట్లాంటి అవకాశం కల్పించినందుకు చాలా సంతోషం అండి. ఎంతమంది భక్తులు వస్తారు? కొన్ని లక్షల మంది, 1 లక్ష 2 లక్షలు చెప్పడానికి వీలు లేదు సార్. ఈ యొక్క మాఘమాసంలో మాఘ స్నానం అనేటువంటి నది స్నానం, శివునికి శివారాధన అనేటువంటి గొప్ప విశేషం. కాబట్టి ఒక 10 లక్షల మంది వస్తారని మేము అంచనా వేస్తున్నాం సార్. మనతో పాటు కొంతమంది భక్తులు అడగటం అంటే ఏమని, ఇక్కడ కాళేశ్వర దేవస్థానానికి వచ్చారు ఇట్లా? మీకు మేము ప్రతి సంవత్సరం వస్తామండి, శివునికి అభిషేకం చేయిస్తాం. మాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఎప్పుడు శివరాత్రికి చాలా బాగా జరుగుతుంది. ఈ మహాశివరాత్రి రోజు ప్రతి సంవత్సరం ఇక్కడికి దర్శనం చేసుకోవడానికి కంపల్సరీ అవుతాం. వచ్చి ఇక్కడ శివునికి అభిషేకం, అవి కార్యక్రమాలు చేసుకోవడానికి ప్రతి సంవత్సరం వస్తాం. మహాశివరాత్రి వేళ కాళేశ్వర దేవస్థానంలో పూజా విశేషాలు. ప్రధానంగా ఈరోజు ఉదయం నుంచి కూడా భక్తులు ఇక్కడికి పోటెత్తున్నారు. ఉదయం నుంచి అభిషేకాలు జరుగుతున్నాయి. ప్రధానంగా కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానంలో ఇద్దరు ఒకే పానవట్టంపై ఉన్న ఇద్దరు స్వామివారిని దర్శించుకోవడం ద్వారా తమకు పుణ్యప్రాప్తి కలుగుతుంది, మోక్షప్రాప్తి కలుగుతుందని
ఒక నమ్మకం భక్తుల్లో కనిపిస్తుంది. ప్రధానంగా గోదావరి స్నానం చేయడం, మాఘమాసంలో మాఘ స్నానం చేసి ఆ తర్వాత శివుణ్ణి దర్శించుకోవడం ద్వారా, మహాశివరాత్రి వేళ శివుణ్ణి దర్శించుకొని శివకళ్యాణంలో పాల్గొనడం ద్వారా తమ పాపాలన్నీ కూడా తొలగిపోతాయని ఒక నమ్మకం కనిపిస్తుంది. మొత్తం మీద శివరాత్రి, మహాశివరాత్రి వేళ ఈ దేవస్థానంలో ఈ పుణ్యక్షేత్రం అంతా కూడా భక్తజన సందోహంతో కిటకిటలాడుతుంది. త్రివేణి సంగమమైన గోదావరి తీరంలో, గోదావరి నదిలో స్నానం ఆచరించి ఆ తర్వాత కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకోవడం, ఆ తర్వాత ఇక్కడే తమకు సంబంధించిన పూజాధికారులన్నీ కూడా నిర్వహించుకోవడం భక్తులకు ఆనవాయితీగా వస్తున్న నేపథ్యంలో ఇక్కడ పెద్ద ఎత్తున భక్తజన సందోహం కనిపిస్తుంది. మహాశివరాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ప్రముఖ దేవస్థానమైన, ప్రముఖ శైవక్షేత్రమైన కాళేశ్వర దేవస్థానంలో ఈ శివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఫోటో హైదరాబాద్ స్టూడియోస్.